కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ లక్ష్యాలు నెరవేరలేదన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. మంచిర్యాల జిల్లా తాండూరు కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న ఆయన మాయమాటలు చెప్పి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందన్నారు. ఈ సర్కారును కూల్ చేస్తేనే ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. 4.5 కోట్ల ప్రజల సంపదను కేసీఆర్ కుటుంబంలోని 4 దోచుకుంటున్నారని మండిపడ్డారు భట్టి. తాకట్టు పెట్టి 5 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులు నుంచి అప్పు తెచ్చాడు ముఖ్యమంత్రి. ఏం చేశాడు 5 లక్షల కోట్ల రూపాయలు? ఈ 18.5 లక్షల కోట్ల రూపాయలు ఏమైంది? ఎవరికైనా ఇల్లు కట్టించారా? ఎవరికైనా ఉద్యోగం ఇచ్చారా? ఎవరికైనా ఇంకా మంచి ఇచ్చారా? ఎవరికైనా ఇంకేదైనా చేశారంటే ఎవరికేం చేయలేదు. ఎవరంతా రిటైర్ అయిన కుటుంబానికి కార్మికులు అందరికి కూడా వాళ్ళు నివాసం వస్తున్నటువంటి ఖర్చు రెగ్యులైజ్ చేసి వాళ్ళకి ఇల్లు కల్పించేటువంటి ఏమీ లేకుండా చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన సాగుతా ఉంది. దయచేసి మీరైనా పాదయాత్ర చేసుకుంటూ మా సమస్యల పరిష్కారం కోసం నడుస్తూ ఉన్నారు. దీన్ని పెద్ద ఎత్తున ఉత్తరలాగా మార్చి ఈ ప్రభుత్వాన్ని కూర్చేస్తే తప్ప మా సమస్యలకు పరిష్కారం లేదని చెప్పి ప్రతి ఒక్కరూ చెప్తున్నటువంటి మాటలు మీతో కూడా పరిస్థితి ఈరోజు 60 వేల మంది ఉద్యోగాలు కోల్పోయేట్టు చేసిన తెలంగాణ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలా లేదా తీయాలని స్పష్టం చెప్పి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు వాళ్ళని కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. మన రాష్ట్రం పెట్టుకున్నదే ఉద్యోగాల కోసం పెట్టుకున్న రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలు కూడా తీసేసి ప్రైవేట్ కంపెనీలకి అది ఆంధ్రబాబుకి ఈ బొగ్గు చేసి లక్షలు ఎదుగుతున్నటువంటి ఈ చంద్రశేఖర్